పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాలగిరి వైఎస్ఆర్సీపీలో చేరికపై చంద్రగిరి ఏసరత్నం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్దాల చేరికను స్వాగతిస్తున్నామన్నారు. వైఎస్ కుటుంబాన్ని నమ్మిన వారికి తప్పక న్యాయం జరుగుతుందన్నారు. 37 సంవత్సరాలు తన ఉద్యోగ బాధ్యతలో నియమ నిబంధనలతో పనిచేశానని, ఇప్పుడు కూడా పార్టీలో నాయకుడి అడుగుజాడలో నడుస్తున్న క్రమశిక్షణతో కూడిన కార్యకర్తను అన్నారు. ఇది మాది, మా పార్టీ, మా నాయకుడు, మా యువ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలుసండి. ఏది మంచి ఏది చెడు అనేది అన్నీ కూడా ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అది మాకు శిరోధార్యంగా భావిస్తాము. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటి వరకు పేద ప్రజలకు అందుబాటులో తెచ్చిన మహానాయకుడు. అనతి కాలంలోనే కేవలం 6 నెలల్లోనే ఎన్నో పథకాలు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. వీటన్నిటికీ వాళ్ళు ఆకర్షితులయ్యి మా పార్టీలోకి రావటం మేము గిరిగారు కానీ ఇంకెవరైనా కానీ మేము స్వాగతిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే, మీ అందరికీ తెలుసు, మరి పోయిన సంవత్సరం నేను పోలీస్ ఆఫీసర్గా డీఐజీగా ఉండి రిజైన్ చేసి ఈ పార్టీలోకి వచ్చాను. 37 సంవత్సరాలు సుదీర్ఘ డిసిప్లైన్డ్ పోలీస్ ఆఫీసర్గా మంచి పేర్లు తెచ్చుకున్నాను. మరి ఈ సంవత్సరం కాలంలో కూడా నేను ఒక మంచి డిసిప్లైన్డ్ కార్యకర్తగా, వైసీపీ కార్యకర్తగా డిసిప్లైన్డ్గా మరి ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి నా కెరియర్ నేను ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ఉండాలి అనేది మన యువ ముఖ్యమంత్రి గారికి తప్పనిసరిగా వారికి తెలుసు. వారిని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు కూడా మరి ఆ కుటుంబాన్ని, వారినే కాదు గత చరిత్రలో కూడా మరి వాళ్ళ తాతగారి దగ్గర నుంచి కానీ నాన్నగారి దగ్గర నుంచి కానీ ఆ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరికి కూడా చెడు జరిగిన దాఖలాలు ఎక్కడా లేవు. కాబట్టి తప్పనిసరిగా ఒకటేంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఈ రోజున చూశాను, ఉదయం చూశాను, ఒక పేపర్లో రాశారు. నిజంగా కూడా చెప్తున్నాను, మరి ప్రజల, నేను అసెంబ్లీలో లేకపోవచ్చు కానీ ఇన్ని కోట్ల మంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన ప్రతి గుండెల్లో కూడా మేము ఉన్నాము అనే ఒక మంచి ఉద్దేశంతో మేము ముందుకెళ్తాము. ఒక గిరిగారే కాదు, ఇలాంటి వాళ్ళు మా పార్టీలో ఉన్న సంక్షేమ పథకాలని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఆకర్షితులై ఎంతో మంచి వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి నేను అందరినీ స్వాగతిస్తున్నాను. మరి ఇప్పుడు వైసీపీ క్యాడర్ మీరు ఏం చెప్తున్నారు సార్? ఎక్స్పర్ట్ నుంచి వచ్చి మాతో కలిశారు కదా, మరి ఇప్పుడు క్యాడర్ ఏమన్నా అభ్యంతరాలు పెట్టడం అట్లాంటివి ఉన్నాయా? అలా ఏ ఉండదండి, అలా ఏ ఉండదు. ఎందుకంటే అందరం కలిసి కట్టుకుంటేనే కదా ఇప్పుడు మన బలంగా ఉండేది. ఎంతమంది కలిసి కట్టుకుంటే, ఇప్పుడు యాక్చువల్గా ఈ రోజున మద్దాలగిరి గారు మా పార్టీలో చేరలేదు, కానీ తెలుగుదేశం నుంచి విడిపోయారు. విడిపోయారు అని అంటే ఆటోమేటిక్గా రేపు, ఉదాహరణకు రేపు జరగబోయే ఎలక్షన్స్లో మరి మా పార్టీ చాలా బలంగా ఉంటుంది, ఆ పార్టీ వీక్ అయిపోయింది అనేది తెలిసిపోతుంది. అంతే తప్ప మా క్యాడర్ అంతా సంతోషంగానే ఉంది. ఇప్పుడు ఏదో ఒకరికి అన్యాయం జరిగి ఇంకొకరికి ఏదో తోచిపెట్టింది కాదు కదా. తెలుగుదేశం నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ అభివృద్ధి కోసం, నియోజకవర్గాల అభివృద్ధి కోసం వచ్చేవాళ్ళు. అంటే ఎక్స్పార్టీ వాళ్ళు అభివృద్ధిని మీరు అడ్డుకుంటున్నారు మీ పార్టీ? అట్లేం లేదండి. ఇప్పుడు మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే చెప్పారు, మా అభివృద్ధి, మేము ఇచ్చే పథకాలు ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో కాదు. మరి ఎలక్షన్ మాత్రమే రాజకీయ ఇది, ఆ తర్వాత అందరూ కూడా అర్హులందరికి సంక్షేమ పథకాలు, ఎంతమంది అర్హులుంటే ఏ కులమైనా ఏ మతమైనా ఏ పార్టీ అయినా ఏ ప్రాంతమైనా అందరికి అందాలనేదే మరి మా ముఖ్య ఉద్దేశం. కాబట్టి అలా ఏం లేదు. వీరేంటంటే అక్కడ చూశారు, అక్కడ చూసి మరి కొంత ఏంటంటే చొరవ లేకపోవటం వల్ల మరి ఈ విధంగా మంచి కార్యక్రమాలను మనం ఆకర్షితులయ్యి వస్తే ఇక్కడ కూడా ఇంకా కొంచెం బెటర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో తప్ప, వేరే ఇక్కడ ప్రత్యేకంగా అక్కడుంటే పథకాలు పనులు జరగవని ఇక్కడుంటే ఎక్కువ జరుగుతాయి అనేది కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999.
గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.